సార్, మీరు మామూలుగా చూసుకుంటే ఒక విద్యావేత్త వ్యాపారవేత్తగా స్థిరపడి వ్యాపారాలు చేసుకుని అతి పిన్న వయసులో కూడా మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటండి? అంటే అటు మీ నాన్నగారు అవ్వచ్చు, మీ తాతయ్య గారు అవ్వచ్చు, అమ్మగారి తరపు అవ్వచ్చు, ఎవరు కూడా రాజకీయంగా లేరు. మీరు రాజకీయంలో రావడానికి వ్యాపారాలను కూడా వదిలేసి రావడానికి గల కారణాలు ఏంటంటారు? అంటే మనం బలంగా ఒక నాయకుడు వస్తే మార్పు జరుగుతుంది ప్రజలకి అని బలంగా నమ్మినప్పుడు ఎవరైనా నాలాగానే వస్తారు. సో నేను ఒక్కడనే ప్రత్యేకంగా ఏం కాదు. నేను రాజకీయాలు అంటే చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆసక్తి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో పెడంలో తిరుగుతూ ఉన్నాను. అలాగే మచిలీపట్నంలో ఆయన సిద్ధాంతాలని ప్రజల్లోకి గడప గడపకి తీసుకెళ్తూ ఉన్నాను అన్నమాట. తీసుకెళ్తున్న తరుణంలో ఇవన్నీ నేను ఏదో పోటీ చేద్దామని రాలేదు, ఓన్లీ ఆయనకు సహాయంగా ఉందామని చెప్పి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు పిలిచి నువ్వు ఎలాగైనా పార్లమెంట్కి పోటీ చేయాలి అని చెప్పి చెప్పడం వల్లే నేను ప్రత్యక్షంగా రాజకీయాలకు వచ్చాను. పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తీసుకెళ్లాలన్న ఒకే ఉద్దేశంతో వచ్చాను, ఆయనకు సేవ చేసుకోవాలి అని చెప్పి వచ్చాను. మన సేన ఇది నిజమైన సేన, భావజాలంతో వచ్చినటువంటి సేన. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన సేన న్యూస్ ఛానల్, మన సేన న్యూస్. ఇది అందరికి కావాల్సింది, అందరు హృదయాల నుంచి వెలువడుతున్నటువంటి నిజమైన ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.